పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం సానిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్ఆర్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా సానిపల్లి రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణ మాట్లాడుతూ, సానిగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు తనను ఎంతగానో నమ్మి అభ్యర్థిగా నిలబెట్టారని, గ్రామ ప్రజలకు తనపై ఉన్న నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడానికి ముందుంటానని, గ్రామ అభివృద్ధికి తన సాయశక్తిలా పనిచేస్తానన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయనని రామకృష్ణ మీడియాకు తెలిపారు. అలాగే సర్పంచ్ అభ్యర్థిగా తనను బలపరిచిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సన్నిపల్లి రామకృష్ణనే సానుగుడు గ్రామం అది. నేను ఇప్పుడు నామినేషన్లో వేయడానికి వచ్చాను. ప్రజలందరూ కూడా నా వెనక వచ్చారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నేను మా గ్రామం నుండి నామినేషన్ వేయడానికి వచ్చాను. గ్రామం అంతా నాకు సపోర్ట్ చేస్తుంది. దాఖలు చేస్తాకి వచ్చాను చేశాను. గ్రామం అంతా వచ్చారు. సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ ఇంచుమించుగా గ్రామం అందరూ అన్ని కులాలు అన్ని వర్గాల వారు కలిసి సర్పంచ్గా ఆయన నామినేషన్ ఇస్తాక అందరూ కలిసికట్టుగా వచ్చాము. దాని మీద విలేకరులకి సమక్షంలో మీడియా వారికి తెలియజేసుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఒక 2 ఏళ్ల బట్టి కూడా ఊరంతా కూడా అంతా డెవలప్ చేసుకుంటూ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నోరు కావాలన్నా లేకపోతే ఇబ్బంది వచ్చినా మాకు రోడ్డు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ కృతజ్ఞతతో ఊరందరూ కూడా ఇంచుమించుగా అందరూ కూడా వినుకుంటే బాగుంటుందని చెప్పి బలపరిచి ఇక్కడ పంపించారు. ఇంచుమించుగా ఎక్కువ మంది పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చారు. వచ్చినటువంటి పెద్దలందరికీ జనాలకి మా అల్లుడి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మీడియా వారికి కూడా తెలియజేస్తుంది ఏంటంటే, ప్రస్తుతానికి ఊరందరూ బలపరిచారు. మిగతా విషయాలు 15వ తారీఖు తర్వాత మీ అందరికీ తెలియజేస్తామని చెప్పి దీని ద్వారా ఈ యొక్క మీడియా వారికి తెలియజేసుకుంటాము. అందరికీ థ్యాంక్స్.